కమతాలలో వర్మీ కంపోస్ట్ తయారీ. వానపాము రైతుకు నేస్తం, వానపాము రైతుకు స్నేహితుడు, వానపాము సహజ రైతు అను నుడులు అందరూ వినే ఉంటారు. వానపాములు నేలలో ఉండి మట్టిని తిరగదోడి నేలను గుల్లబారేలా చేస్తాయి. దీని వలన వాన నీరు వేలపై పడి కొట్టుకుని పోకుండా నేలలోకి ఇంకును. దీనికి తోడు పైరులేర్లు సులభంగా వ్యాప్తి చెందును. వానపాములు విసర్జించు వ్యర్థ పదార్థముల ద్వారా వర్మి గులికలు తయారగును. ఈ గులికలలో పొలంలో ఉండే నత్రజని కన్నా 5 రెట్లు, భాస్వరం కన్నా 7 ఇంతలు, పొటాషియం కన్నా 11 రెట్లు, కాల్షియం కన్నా 2 ఇంతలు, మెగ్నీషియం కన్నా 8 రెట్లు ఎక్కువ ఉపయోగపడే సూక్ష్మజీవులు ఎక్కువ మోతాదులో ఉండును. వానపాములు విసర్జించు జిగురు పదార్థము మట్టి రేణువులను బంధించి మట్టి రేణువులు సమూహాన్ని పెంచి నేలలోని గాలి సరఫరా మరియు నీటి ఒడుపునకు సహాయపడును. సాంప్రదాయ వ్యవసాయంలో నాగలిచే పొలం దున్నుట వలన వానపాములు నాగలి మొన నుండి తప్పుకొను అవకాశముండెను. యాంత్రీకరణ వలన ప్రస్తుతము ఈ అవకాశము లేదు. దీనికి తోడు హరిత విప్లవం సాగు పద్ధతులు నేల వాతావరణాన్ని వానపాములకు అనుకూలంగా లేకుండా చేసినవి. ఇట్టి పరిస్థితులలో ఇన్ని లాభము చేకూర్చే వానపాములతో రైతు నేస్తం చేయాలంటే వర్మీ కంపోస్టు ద్వారానే. వ్యవసాయ మరియు ఇతర కుళ్ళు వ్యర్థాలను వానపాములతో ఎరువుగా తయారు చేయు విధానాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయు స్థలము. వర్మీ కంపోస్ట్ తయారు చేయు స్థలము ఏదైనా కావచ్చును. పాక, చౌక వస్తువులతో తయారు చేసిన షెడ్డు లేదా పందిరి క్రింద లేదా చెట్టు నీడ. ముఖ్య ఉద్దేశము వానపాములను ఎండ మరియు వర్షం నుండి కాపాడాలి. అలాగే చీమలు, ఎలుకలు, పక్షులు మరియు తొండల నుండి రక్షించాలి. కావలసిన ముడి సరుకులు 10 చదరపు మీటర్ ప్లాట్ కు ఎండిన సేంద్రియ పదార్థము 200 నుండి 300 కేజీలు, కొంచెం కుళ్ళిన పశువుల పేడ 300 నుండి 400 కేజీలు. దీనిని కమతంలో పశువులున్నా పొందడం సులభం లేని పక్షంలో గేదెలు, ఆవులు పెంచువారితో లేదా గోశాలతో పొత్తు కుదుర్చుకొని పొందాలి. వ్యవసాయ వ్యర్థాలు 700 నుండి 800 కేజీలు, వానపాములు 10,000, నీరు తగినంత. వ్యవసాయ వ్యర్థాలు. నేడు వ్యవసాయంలో వ్యవసాయ ముఖ్య ఉత్పత్తులను పొంది కేవలం కొన్ని పంటల ఉత్పత్తులను అంటే వరి, జొన్న, గోధుమ గడ్డి, చొప్ప వంటి పంట వ్యర్థాలను ఉపయోగించి ఇతర పంట వ్యర్థాలను ఉపయోగించకుండా నేలలో చక్రియ చేయకుండా వృధా చేయుచున్నాము. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, పసుపు, చెరుకు మరియు అరటి, కూరగాయలకు హెచ్చు మోతాదులలో ఎరువు వేయుచున్నాము. అయితే ఈ పంటల ముఖ్య ఉత్పత్తులలో కొంత భాగం పోషకాలు గ్రహింపబడగా మిగతా ఉప ఉత్పత్తులలో అంటే వ్యవసాయ వ్యర్థాలలో కూడా పోషకాలున్నాయి. ఈ పంట వ్యర్థాలలోని పోషకాలను వానపాముల ఎరువుల ద్వారా ఎరువులు తయారు చేసి పోషకాలను పొలాలకు అందించిన వ్యవసాయ ముఖ్య ఉత్పత్తులు గ్రహించిన పోషకాలు మేరక ఆయా పంటలకు ఎరువు వేయాల్సి ఉంటుంది. కావున ఎరువులపై సాగు ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చును. అందుచే వ్యవసాయ వ్యర్థాలతో ప్రతి రైతు కమతాలలో వర్మీ కంపోస్ట్ ని సాగు ఖర్చు తగ్గించుటకు, సహజ వనరులు కాపాడుటకు చేపట్టాలి. ఈ ప్రక్రియ వాణిజ్య సరళిలో ప్రతి పైరు పండించు ప్రాంతంలో చేపట్టవచ్చును. దీని వలన గ్రామ ప్రజలకు ఉపాధి కూడా కలదు. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయుటకు ఉద్యానవన శాఖ మరియు వ్యవసాయ శాఖ 50% వరకు రాయితీ ఇచ్చుచున్నారు. అరటి పైరు వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్. ప్రస్తుతము మనము అరటి పైరు వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేయాలో పరిశీలిద్దాం. అరటి గెల మరియు బెరడు మినహా ఇతర భాగాలు వ్యవసాయ వ్యర్థాలే. ఇవి మెత్తగా, తేమ ఎక్కువగా ఉండటం వలన వానపాములు త్వరగా సులభముగా తిని ఎరువుగా మార్చును. మొదట అరటి వ్యర్థాలను వాడుకునుటకు అనుకూలంగా ఉండేటట్లు నరుక్కోవాలి. తరువాత అరటి వ్యర్థాలను వర్మీ కంపోస్ట్ తయారు చేయు స్థలానికి తరలించాలి. ఏదైనా స్థలము చెట్టు నీడన, సూర్యకాంతి వానపాములపై పడకున్నా అది అనుకూల యోగ్యము.
ఇచ్చటి అరటి వ్యర్థాలను 6x3x2 ఫీట్ వైశాల్యంలో ఒత్తుగా 8 నుండి 10 ఇంచుల వరకు పరచాలి. దీనిపై కుళ్ళిన పేడ ఎరువు 18 నుండి 24 ఇంచుల ఎత్తు ఒత్తుగా పరచాలి. వానపాములు మొదట పార్శికంగా కుళ్ళిన పేడను తిని పిదప అరటి వ్యర్థాలను సేకరించును. ఈ కుళ్ళిన పేడ ఎరువుపై పశువుల మూత్రముతో కలిపిన నీటిని ఈ పొర పీల్చునంత వరకు సమానంగా చల్లాలి. ఈ ద్రావణము లేక నీరు చల్లుట వలన వానపాములకు తగిన తేమ మరియు ఉష్ణోగ్రత సమకూరును. ఈ చర్య అనివార్యము, లేనిచో వానపాములు చనిపోవును. 2 కేజీల వానపాములను 6x3x2 ఫీట్ వైశాల్యములతో తయారు చేసిన బెడ్ పై పొరపై వదలాలి. వానపాములు వేగముగా చాకిన పేడ ఎరువు పొరలోకి చొచ్చుకొని పోతాయి. వానపాములు మారుతున్న తేమకు మరియు ఉష్ణోగ్రతకు చాలా సున్నితము. అలాగే అంతరాయము లేకుండా ఆహార సరఫరా ముఖ్యము. అందుగురించి పర్యవేక్షణలో ఈ రెండిటిపై శ్రద్ధ వహించాలి. వ్యర్థాలు ఘాటుగా వానపాములకు ప్రీతిగా లేని పక్షాన అట్టి వ్యర్థాలను పశువుల పేడ మరియు మూత్రముతో మురగనిచ్చి వాడాలి. వానపాములను వదిలిన పొరపై ఇంకోమారు సమానంగా సమర్థవంతంగా నీరు చల్లాలి. తదుపరి పశువులు తిని వదిలేసిన ఎండుగడ్డి ఇతర కుళ్ళని పదార్థాలతో కప్పాలి. ఈ చర్య తేమ వృధాగా ఆవిరైపోకుండా కాపాడి వానపాములను శత్రువుల నుండి రక్షించును. వానపాములు మొదట పార్శికంగా చాకిన పేడను తిని పిదప అరటి వ్యర్థాలను సేకరించును. మామూలుగా వానపాములు వదిలిన 30 నుంచి 35 రోజులలో అరటి వ్యర్థాలు వర్మికంపోస్ట్ గా మారును. ఇట్టి సమయంలో మొదట కప్పిన ఎండుగడ్డిని తీసేయాలి. పిదప వానపాములు విసర్జించిన వర్మి గులికలు పరీక్ష చేసి వ్యవసాయ వ్యర్థాలను వానపాములు వాడినవా లేదా గమనించాలి. విసర్జించిన వర్మి గులికలు అతిసారవంతమైనవి. నీరు నిలువ గుణము, నీరు ఒడుపు శక్తి అధికము, గాలి సరఫరా శక్తి హెచ్చు. వర్మి కంపోస్ట్ తీయటానికి పై పొరని ఆరనివ్వాలి. దీనికై ఈ పొరను నిదానంగా కదిలించాలి. ఈ కారణంగా తేమకై వానపాములు అడుగు భాగమును చేరును. అప్పుడు పైభాగములో తయారైన ఎరువును కదిలించుచూ తీయాలి. తీసిన ఎరువులలో రాళ్లు, కుళ్ళని పదార్థములు ఉండవచ్చును. వీటిని తీసివేయుటకు తీసిన ఎరువును జల్లెడ పట్టాలి. యాంత్రీకరణ చేయబడిన జల్లెడ వర్మీ కంపోస్టు అధిక మొత్తం అంటే వ్యాపార సరిలో చేసినప్పుడు ఉపయోగించాలి. దీని వలన రాళ్లు, ఇతర వ్యర్థాలు వేరు చేయబడును. దీనికి తోడు తప్పిపోయిన వానపాములను కూడా వేరు చేసి సురక్షితంగా వాటి స్థానాలకు చేర్చవచ్చును. జల్లెడ పట్టిన వర్మీ కంపోస్ట్ ను బస్తాలలో నింపవచ్చును. వర్మీ కంపోస్ట్ చిన్న మొత్తానికి తమ కమతానికి తయారు చేసుకునుటకు మనుషులతో పనిచేసే జల్లెడను ఉపయోగించుకోవచ్చును. ఇది ముందు ఉద్దేశముతో పనిచేసి తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా ఉపయోగపడును. ఈ విధంగా అరటి వ్యర్థాలతో తయారు చేసిన వర్మీ కంపోస్టులో ఉన్న పోషక విలువలను పరీక్షకు పంపాలి. నేల పరీక్ష మరియు తయారు చేసిన వర్మీ కంపోస్టు రిపోర్టును విశ్లేషించి తదుపరి అరటి పైరుకు ఎరువులు వేయాలి. దీని వలన సగం వరకు ఎరువుల ఖర్చులు ఆదా అగును. ముఖ్యంగా పొటాష్ రసాయన ఎరువులను దిగుమతి చేయబడుచున్నవి కావున విదేశీ మారక ద్రవ్యం కూడా కాపాడిన వారమవుతాం. పై మాదిరి ఇతర వాణిజ్య పంటలు మరియు అధిక మోతాదులలో ఎరువులు వేసే పంటలైన పసుపు, ప్రత్తి, మిర్చి, చెరుకు మరియు కూరగాయల వ్యర్థాలతో కూడా వర్మీ కంపోస్టు తయారు చేసుకుని ఎరువులపై సాగు ఖర్చు తగ్గించుకోవాలి. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.